నాయకులు అంటే అధ్యక్షులే రావాలి అంటూ కూడా నితీష్ చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో మరోవైపున కాంగ్రెస్ ముఖ్య నాయకుడు మాజీ అధ్యక్షుడు విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా డేట్ వాయిదా పడింది ఇక ఆ నేపథ్యంలో బీహార్లో పన్నెండవ తారీఖు జరిగేటువంటి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు స్వయంగా రాహుల్ గాంధీ కూడా హాజరవుతారు అటు మమతా అటు స్టాలిన్తో పాటు ముఖ్య నాయకులే శరద్ పవర్ ఇతర నాయకులే హాజరవుతారు అనేటువంటిది సమాచారం ఉంది మొత్తానికి ఈ యొక్క కలయిక అనేటువంటిది దాకా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల దాకా కొనసాగే అవకాశం ఉందా అనే ఒక అంశమైతే ఇక ఉభయ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లోని ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఆ సమావేశం వైపు కన్నెత్తి కూడా చూడటానికి నిరాకరిస్తున్నాయి ఎందుకు అనేటువంటిది ఇంకో అంశం ఇక మరోవైపున ప్రాంతీయ పార్టీలు ఏదైతే లోక్సభ సీట్ల షేరింగ్ సంబంధించినటువంటి విషయమో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు కూడా వివరాలు ఏంటో జూన్ ఇరవై మూడున విపక్షాల మీటింగ్ పాట్నాలో జరగబోతోంది అంతకుముందు జూన్ పన్నెండున మీటింగ్ అనుకున్నారు అది పోస్ట్ పోన్ అయింది గతంలో థర్డ్ ఫ్రంట్ అని ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు జరిగినా అవన్నీ అక్కడికే ఆగిపోయాయి నిజానికి కాంగ్రెస్ రాయపూర్ ప్లేనరీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యూపీఐ మోడల్ వంటి కూటమి ఏర్పడాలని పిలుపునిచ్చారు దీంతో కొన్ని పార్టీలు థర్డ్ ఫ్రంట్ దిశగా వెళ్లదన్న సంకేతాలు ఇచ్చారు ఇప్పటికే పదేళ్లు పాలించిన బీజేపీని మూడోసారి గెలవకుండా కట్టడి చేయాలంటే కలిసికట్టుగా వెళ్లడమే కీలకమంటున్నారు ఈ నెలలో జరగబోయే మీటింగ్కు ఖర్గే రాహుల్ నితీష్ మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ హేమంత్ సోరెన్ ఉద్దవ్ థాక్రే శరద్ పవార్ స్టాలిన్ కేజ్రీవాల్ డి రాజా సీతారాం యేచూరి వంటి నాయకులందరూ పాల్గొనబోతున్నారు అందరినీ ఒకే ఫ్రేమ్లో చూడడం దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందంటున్నారు